హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? లాస్ట్ నైట్ అయితే పెట్రోల్ బంక్లో వండుకుని ఉండే, ఫుల్ పీస్ఫుల్, అసలు ఎవ్వరు లేరు, ప్రశాంతంగా. నైట్ ఫాలోవర్స్ వచ్చిరటని పడుకున్నాక, ఇంకా మనం ఒకసారి పడుకుంటే కోమాకి వెళ్ళిపోతాం కదా, ఇంకా నేను రెస్పాన్స్ అవ్వలేదు. నన్ను డైలీ బ్లాగ్స్ చేయమని అడిగినుండే మన సబ్స్క్రైబర్స్, అందుకే ఇంకా స్టార్ట్ చేసిన. సో డే టు డే నా బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తా, ఇన్న యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా, చూద్దాం ఎలా వెళ్తుంది. అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకున్న వరకు యాక్టివిటీస్ ఏంటి అలా చేస్తే ఏంటంటే మీకు కూడా అర్థమవుతుంది, లైక్ వ్యాన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది. ఓకేనా? ఎర్లీ మార్నింగ్ లేవగానే నేను ఫస్ట్ చేసే థింగ్ ఏం తెలుసా? వాష్రూమ్కి వెళ్ళాలా. ఆబ్వియస్గా పెట్రోల్ బంక్లు ఉంటాయి కాబట్టి వాష్రూమ్స్ ఉంటాయి కాబట్టి వాష్రూమ్ వెళ్తా. తర్వాత వచ్చేసి బ్రష్ చేసుకుంటా, బ్రష్ చేసుకొని ఇంకా మళ్ళీ స్నానం చేసేసి నెక్స్ట్ ప్లేస్కి అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే వెళ్ళే ప్రాసెస్లో ఎక్కడన్నా మంచి లొకేషన్లో ఆగి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకొని తినేసి ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్తా. చలో చూద్దాం మరి. నైట్ ఎడిటింగ్ చేసి అట్లే ఉన్నాయి అన్నీ. చలో వాష్రూమ్ వెళ్ళిపోయి స్నానం చేసేసి ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం. కనిపిస్తున్నాయి వాష్రూమ్స్ ఆ రెండు, అవే. ఇది కొత్తగా పెట్టిన పెట్రోల్ బంకు, నీట్గా ఉన్నాయి. వెళ్ళి ముఖం కడుక్కొని ఇంకా స్నానం చేసి వెళ్ళిపోవడమే. చలో వెళ్ళిపోవాం మరి. మనకు కావాల్సిన థింగ్స్ తీసుకుందాం. సోపు, ఈ బ్రష్, టవల్, ఒక షార్ట్, ఒక టీషర్ట్, లోపల అండర్వేర్, ఇవి తీసుకొని వెళ్దాం. Years later. నార్మల్ గా నేను ఎరిచిన బట్టలు ఎక్కడ పెట్టినా చూపిస్తా. చలో మనకు ఈ సిఎన్జి ట్యాంక్ ఉంది కదా, సిఎన్జి ట్యాంక్ కింద ఫస్ట్ సిసిపి ముంగా జరుపుకోవాలా. ఓకే, ఈ సిఎన్జి ట్యాంక్ కింద అయితే నాకు స్టోరేజ్ ఉంటుంది, ఇంకా ఆల్రెడీ పెట్టినా కదా. సో ఇది కూడా పెట్టేస్తాం. అంతే, ఇలా పెట్టేసి మూత పెట్టేస్తాం. ఎందుకంటే దీనికి ఇన్లెట్ అట్ సైడ్ ఉంటుంది, అట్ సైడ్ వెంటిలేషన్ అనేది ఇంపార్టెంట్. ఇట్ సైడ్ బ్యాక్ సైడ్ కదా, వెంటిలేషన్ అంత అవసరం లేదు, పెట్టేసుకోవచ్చు ఏమైనా స్టోరేజ్ ఉంటే అది. మాయిశ్చరైజర్ నివియా మీడియా సాఫ్ట్ వాడతా, అండ్ వ్యాజ్లైన్, వ్యాజ్లైన్ కూడా అంతే. ఇంకా
పర్ఫ్యూమ్ వచ్చేసి మీకు తెలుసు ఆర్మానీ కోల్డ్ బ్లాక్ కలర్. హలో, మరి రెడీ అయితే అయిపోయినాము. ఇంకా నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ భీమిలీ బీచ్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. నైట్ ఏం కనబడలేదు, బీచ్లో అట్లా కొంచెం సేపు ఉండి ఇంకా మనం అరకుకి అయితే బయలుదేరిపోదాం. ఓకే, పెట్రోల్ బంక్ లో పనిచేసే అతను వచ్చి, అన్నయ్య మన ఇవ్వచ్చు కదా చాయ్ పైసలు, నైట్ అంతా నేను మీకు చూసుకుంటూ కూర్చున్నాం అని అన్నాడు. ఏం చూసుకుంటూ కూర్చున్నావు నాకే అర్థమైతలేదు. సర్లే అన్న, 50 రూపీస్ ఇచ్చేసిన. ఇంకా ప్రజెంట్ అయితే భీమిలీ బీచ్కి వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి తర్వాత ఏందని చూద్దాం. హాయ్ గాయ్స్, మొత్తానికి అయితే భీమిలీ బీచ్కి వచ్చినాం. ఇట్స్ అ వండర్ఫుల్ బీచ్ తెలుసా, ఎంత ప్రశాంతంగా ఉందో చూపిస్తా. ఇక్కడ నుంచి స్టార్ట్ సన్ రైజ్ కరెక్ట్గా కాలేదు. సన్ రైజ్ కానీ వచ్చిన ఫుల్ క్లౌడ్స్ ఉండే, క్లౌడ్స్ ఉండడం వల్ల సీ లెవెల్ నుంచి రాలేదు, మధ్యలో నుంచి వచ్చింది. ఇంకా మధ్యలో నుంచి వచ్చే సన్ రైజ్ మనకి ఎందుకు? ఇంకోతి నైట్ ఎక్కడ వండుకున్నాం చూపించాలా? అదే శ్మశానం ఉందా, దాని వెనుక గ్రేవ్ యార్డ్, దాని గేట్ ముంగడ వండుకొని ఉండే, వాటెవర్ అట్లా జరిగిపోయింది. బీచ్ లోపలికి అట్లా వెళ్ళి చూద్దాం. ఏంది ఎంట్రన్స్ ఇళ్ళ నుంచి అయింది కొంపేసి. ఇప్పుడు వావ్ గాయస్ క్రేజీ, ఎంట్రన్స్ చాప నోరు నుంచి ఊరి అమ్మ ఎలుక ఊరే ఊరే ఎలుకలో ఆడ ఎలుకలు ఉంటే ఇడమ్మ ఊడుతుంది. ఇక్కడ కూడా వేవ్స్ మాత్రం ఒక రేంజ్లో వస్తున్నాయి. ఒక రేంజ్ అంటే రేంజ్ ఇంకా ఓ నో మెర్మండ్ ఆయన అదన్నమాట భీమిలీ బీచ్ సంగతి. ఇంకా పెద్ద మనం చేసేది ఏం లేదు. చలో మరి వెళ్ళిపోదాం, అరకుకు స్టార్ట్ అయిపోదాం. ఓడు ఉస్కెళ్ళ నడవడం కష్టం అబ్బా. కనిపిస్తుందా? ఐ లవ్ భీమిలీ. వావ్ ఎంత బాగుంది కదా ఆ సన్ రైజు. ఐ లవ్ భీమిలీ అని అండ్ ఇక్కడ మన గాంధీ తాతనే కదా ఆడ కూడా. అమ్మ ఎడ వచ్చిన గాంధీ తాతనే ఉండు. నైస్, ఓ చిన్న టెంపుల్ అంతే ఇంకా. మనం కరెంట్లీ అయితే వైజాగ్ నుంచి అరకు వెళ్ళే మార్గంలో ఉన్నాము. అయితే మీకు తెలిసిందే కదా అరకు అంటే ఫుల్ ఘాట్ రోడ్ కదా. ఆ ఘాట్ రోడ్ ఎక్కుతున్న ప్రాసెస్లో ఒక లారీ టైర్ ఇరిగిపోయింది.
అండ్ సరే ఏమైందబ్బా అని సైడ్ కాపీని ఉండే, సైడ్ కాపితే ఆ లారీ డ్రైవరు మన సబ్స్క్రైబర్ అంట, నన్ను అన్నయ్య అన్నయ్య అని పిలిచిండు ఆగిన. అయితే చెప్పిండు ఇట్లా ఇది ఇట్లా అయింది, ఒక చిన్న వీడియో చెయ్యు అన్నట్టు అన్నాడు. సరే అని ఇంకా స్టార్ట్ చేసిన షూటింగ్ చూపిస్తా లారీ కండిషన్ ఏందో. హాయ్ అన్న. నీ పేరేంటన్నా? ఏంది కండిషన్? బండి టైర్లు పేలిపోయి. నేను ముందే తెలుసా నీకు? వాటి మధ్య నాకు ముందే తెలుసు. నువ్వు ఎట్లా తెలుసా? నాకు తెలుసు, యూట్యూబర్ నువ్వు, నిన్ను చూశాను, నీకు ఫాలోవర్ కూడా కొట్టాను. ఓకే చలో వెళ్దాం పద చూపి. ఇప్పుడు ఏందన్నట్టు కండిషన్? ఇది ఇప్పుడు కండిషన్ ఏముందన్న, మధ్యాహ్నం ఓనర్ వస్తాడు టైర్లు పట్టుకొని. ఆ టైర్లు పట్టుకొని వస్తే ఆ బండి తీయాలి, అప్పుడు మేము కిందకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ లారీ ఎవరు? ఆ వెహికల్ కి టైర్లు పగిలిపోయాయి. ఇప్పుడు రెండింటి ఓనర్ ఒకడేనా? కాదు కాదు, ఆ వెహికల్ తీస్తే కదా మన వెహికల్ వెళ్తుంది. ఇట్లా వెళ్ళా సైడ్ పోండి. చాలదు కదా అమ్మా నీ అమ్మా. అరే భయ్యా, ఈయన డ్రైవర్ ఆయననా? అసలు దీని కండిషన్ చూడండి, ఇటు పోవాలన్న భయం అవుతుంది లిటరల్లీ. అటు పోవాలన్న భయం, ఎందుకంటే ఆల్రెడీ ఆల్రెడీ చూడండి అంత ఇబ్బంది పడి వెహికల్స్ వస్తుందో, ఆ వెహికల్ వీడియో కూడా తీయండి. ఇప్పుడు ఇది వచ్చింది కదా మీరు మలగదంటారు, అయితే తెలియదు కదా మంది, ఇంకా దానికన్నా పొడవు పెద్ద పెద్ద బండి, మొత్తం స్టంట్లు వేసుకుంటూ పోతున్నారు. అంటే రిస్క్, చాలా రిస్క్ చేయాలి ఇప్పుడు దానికి. మన ఆ బండి పోయేదానికన్నా మన బండి పోతే ఇంకా చూపిస్తా దీనికని. ఓ నీ అమ్మ ఆల్రెడీ సగం అటుపోయింది. ఓకే జాకి పెట్టిరా అయితే. పడిపోద్దా? అమ్మా నీ అమ్మ దీని కండిషన్ ఘోరంగా ఉంది. బండి కూడా పడిపోద్దా? అక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది, నేను దగ్గరికి అయితే పోను. ఆ రెడ్ కలర్ జాకి అయితే పెట్టి సపోర్ట్ ఇచ్చినారు, కానీ పడిపోద్దా? ఆల్మోస్ట్ ఎట్లా రికవర్ చేయడం? తీసుకొని వచ్చి మెకానిక్ వస్తే క్రేన్ రావాలి కదా. రెండు జాకీలు తీసుకొని పెద్ద జాకీలు ఈ కాకన్నా పెద్ద జాకీలు అయితే ఇటు అటు పెట్టి లేపాలి. అటు పక్క నుంచి లేపి ఈ జాకీలు లేపి, ఆల్రెడీ ఆ జాకీ లేపితే ఇక ఈ పక్క చూడండి. అవును అవును, ఆల్మోస్ట్ గ్యాప్ చూసుకొని గ్యాప్ చూడండి. రోడ్డుకి టైర్కి ఎంత గ్యాప్ ఉందో, బండి అయితే పల్టీ కొడుతుంది. వీళ్ళు ఏముంది లోడు? మిల్క్ ప్యాకెట్లా? అదే డబ్బాలా? అమూల్ మిల్క్. ఓడి అమ్మ ఇది పడితే ఫుల్ లాస్ అయితే ఎంత ఉంటుంది మొత్తం టర్న్ ఓవర్? ఇది ఉంటుందన్న ఒక నా తెలిసి ఒక లక్ష రూపాయలు పైన స్టాకా? పైన లక్ష అంటే ఒక రెండు లక్షలు ఉంటుంది. అబ్బో అది పక్కన పెట్టు, లారీ పెద్ద ఖజానా కదా, ఇదే పెద్ద డేంజర్ కదా. ఇప్పుడు లారీ ఎంత ఉంటుంది? మాల్ తెచ్చుకోవచ్చు కదా, కాస్త ఇంకెవరికైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది కదా. అవును కొంచెం డౌన్ అయినా లోయలకే కదా, ఇంకా తిరగలేదు. ఇంకా అసలు గాయ చూడండి, ఇది ఇట్లుందా డైరెక్ట్ లోయలకి వెళ్ళిపోతుంది ఇంకా కిందకి రైల్వే స్టేషన్కి. ఇంకా ఈ మధ్య లేదు, ఇంకా కింద రైల్వే స్టేషన్ ఉంది టైడ. ఓడి అమ్మ రైల్వే స్టేషన్ ఉంది అక్కడ. ఘోరం కండిషన్ ఇది అయితే, మరీ దారుణం. కష్టాలు ఇన్ని కష్టాలు పడి ఇన్ని బాధలు పడి డ్రైవర్ ఇన్ని బాధలు పడితే ఆ నా కొడుకేమో ఇంకా 10 లక్షలు రెమ్యునరేషన్ కట్టమని 8 సంవత్సరాలు జైలు శిక్ష. ఎవరు? ఇంకెవడు? నరేంద్ర మోడీ. ఎక్కడ పడతాం, ఎన్ని బాధలు పడతాం, ఎక్కడ ఎక్కడ తీసుకుని వస్తాం డబ్బు? ఏం కట్టమంటుండు? 8 లక్షలు డబ్బులు. ఎవరు కట్టాలంట? యాక్సిడెంట్ అయితే డ్రైవర్ కట్టాలంట, ఎవరైనా చనిపోతే. ఇట్లాంటి బోల్డ్ ఉన్నాయి మన తెలంగాణ ట్రక్. మన ట్రక్ లక్స్ ఏం పేరు మహేష్ అన్న. అవును అవును, ఆడు చెప్తాడు బాగా, ఆడికి తెలిసి కష్టాలు. ఎందుకంటే మాలా తిరుగుతాడు కూడా. అవును అది నేను కూడా చూస్తాను బ్లాగ్స్ అప్పుడప్పుడు. అది కాదు సిచ్యువేషన్ ఘోరంగా ఉంది అసలు, ఇట్లాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు, ఎందుకంటే ఇది టూ క్రిటికల్ అన్నమాట. లైక్ 90 ప్రాణాలతో చలగాటం ఉన్నాయి ఇంకా. 90 క్రిటికల్ అసలు ప్రాణాలతో చలగాటం. డ్రైవర్ ఇప్పుడు ఆ బండి తీయాలంటే భయపడుతున్నాడు తెలుసా, బండి ఎక్కడికి. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే 90-10% అన్నమాట. ఇప్పుడు 90% రిస్క్లో ఉంది, 10% మాత్రమే కష్టమే కదా. ఇప్పుడు దీన్ని తీసుడు అంటే ఓనర్ వచ్చి కొంచెం జాకీలు గీకీలు అన్ని మెకానికల్ తీసుకొచ్చి కొంచెం ఈ టైర్ నుంచి లేపితే. ఇప్పుడు ఎన్ని టైర్లు పగిలిపోయినాయి? 2 టైర్లు పగిలిపోయినాయి. అసలు ఎందుకు పగిలినట్టు? లోడ్ ఎక్కువయా? పగిలిపోతేనా అన్నీ మనం ఏం చేస్తాం ఇంకా? ఇక మన చేతిలో ఉండదులే కదా, మన చేతిలో ఏముంది ఇంకా, పగిలిపోతుంటే. డ్రైవర్ ఏడు దీని డ్రైవర్? దీని డ్రైవర్ అలా అక్కడ ఉన్నారు.
హలో భయ్యా, మా యూట్యూబర్ క్యా హో గయా? కైసా హో గయా? లోడ్ జ్యాదా హో గయా తో? అభి కైసా కర్నా ఇస్కో? జాకిర్ ఆకే తో సెట్ హోతా పక్కా? అదన్నమాట సిచ్యువేషన్. అక్కడ రైల్వే స్టేషన్ ఉంది, అక్కడికి వెళ్ళిపోతాను. ఏం తేడా అయితే మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి. అగో టైడా రైల్వే స్టేషన్. ఇంకేదో ఎలక్ట్రిక్ ప్లాంట్ కూడా ఉందిగా? లేదు, ఇంకా అదే మొత్తం అంతా స్టేషన్. అది కనిపిస్తుంది కదా పవర్ స్టేషన్. అదే అదే పవర్ స్టేషన్. పవర్ స్టేషన్ మరి అదేగా డేంజర్. మరి రైల్వే స్టేషన్ ఏది? అదే రైల్వే స్టేషన్. ఇప్పుడు ఏముందా పవర్ ఆఫీస్ నుంచి అన్నమాట. ఒకవేళ లారీ స్కిప్ అయింది అనుకో డైరెక్ట్ రైల్వే స్టేషన్లోకి వెళ్ళిపోతుంది. ఆ ఓనర్ వచ్చేసి ఒరిస్సా అంట. ఒరిస్సానా? ఒరిస్సా. ఒరిస్సా నుంచి రావాలంట. ఇప్పుడు నైట్ 1 గంట జరిగింది. ఓకే, నైట్ నుంచి ఇన్నే ఉన్నారా? నైట్ 1 గంట అంట ఆల్మోస్ట్. తిప్పలు లేదు, ఏటి మా బాధలు, లారీ డ్రైవర్ బాధలు, ఇన్ని బాధలు పడుతున్నా మా కష్టానికి ప్రతిఫలం లేదు. మరి ఏంది నీ డిమాండ్స్? ఏం కావాలి? డిమాండ్స్ ఏం లేదన్నా. సక్రమంగా పోయి సక్రమంగా వెళ్ళిపోతే వచ్చేస్తే మాకు అదే చాలు. అది మన చేతిలో ఉండదు కదా అన్న. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ కొత్త కొత్త పథకాలు పెట్టి డ్రైవర్లు ఇబ్బంది పెట్టి మాకేమో 8 లక్షలు ఇవ్వాలి సర్కార్కి, 8 లక్షలు కట్టాలి, మేము 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉండాలంటే ఏ పెళ్ళం పిల్లలు వదిలేసి ఎవడుంటాడన్న? ఎవరు ఉండరు, ఉండరు కదా. అది మేము చెప్పే సర్కార్ వాళ్ళకి మేము చెప్పే మాట ఏంటంటే, మేము సర్కార్ వాళ్ళకి చెప్పే మాట ఏంటంటే, ఇవన్నీ కాకుండా మాకు దయచేసి ఫ్రీడమ్ ఇవ్వండి. మేము పడే కష్టం మేము పడుతున్నాం, తిండి తిప్పలు లేకుండా నానా బాధలు పడుతున్నాం. ఓకే, ఇలాంటప్పుడు మీరు మాకు 8 లక్షలు కట్టండి, 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉండండి అంటే మేమెందు డ్రైవర్ పని చేస్తాం? ఎక్కడో కూలి పనికి వెళ్ళిపోతే రోజుకు 500 వస్తుంది కదా. అందరు డ్రైవర్లు స్ట్రైక్ పెడితే అందరు అడుగుతుంటారు. ఆల్రెడీ పెడుతున్నాం, పెట్టి అంతా జరుగుతుంది, అంతా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక షాప్కి ఏమైనా రావాలంటే ఒక ట్రక్కే కదా రావాల్సింది. స్టాక్ తిండి కానీ కట్టుకునే బట్టల నుంచి వేసుకునే చెప్పుల నుంచి ఆల్మోస్ట్ అన్ని. డ్రైవర్ లేకపోతే ఏ పని జరగదు. చనిపోయే బిడ్డకు కూడా ఆక్సిజన్ పెట్టి మనం తీసుకెళ్ళాలంటే డ్రైవరే ఉండాలి. అవును, అలాంటప్పుడు డ్రైవర్ని మీరేం 10 లక్షలు కట్టండి, 8 లక్షలు కట్టండి, మీరే వచ్చి మమ్మల్ని ఏదో బాధపడండి అంటే మేమేం చేస్తాం? అది గాయస్ అదన్నమాట మా ప్రాబ్లమ్స్. అయ్యి ఈ వీడియో ప్రజలకి తెలియచేసేది ఏమంటే, ఇది వైర్ ఈ వీడియో చూసి కొంతమంది అర్థం చేసుకుంటారనే ఒక ఆలోచనతో చెప్తున్నాం తప్ప ఇంకా వేరే ఉద్దేశం అయితే కాదు. మన భయ్య అయితే మాకు తెలుసు, మేము ఫాలోవర్, మేము కొట్టాం. భయ్య వచ్చాడు, భయ్యకి అందుకే భయ్య ఒకసారి నువ్వు వీడియో తీసి నువ్వు కూడా పెట్టి భయ్య అని చెప్పమని చెప్పాం. అంతే ఇంకేట్లేదు. దయచేసి మా ఒక్క విన్నపోని ఆలకించి మా కష్టాలు గుర్తించండి. ఓకే, జై భారత్, జై డ్రైవర్స్. ఓకే అదన్నమాట. చలో మనం వెళ్ళిపోదాము, ఆ డ్రైవర్ వచ్చే వరకు చాలా లేట్ అవుతుంది. ఉంటా మరి. ఓకే, థ్యాంక్ యూ భయ్యా, మా కష్టాన్ని గుర్తించినందుకు, మా వీడియో తీసి నువ్వు పెట్టినందుకు నా ఒక్క ధన్యవాదములు. సరేనా, ఉంటా. సిచ్యువేషన్ అదన్నమాట ఇప్పుడు. ఎందుకంటే ఆ లారీ తీయండి, ఈ లారీ పోదు, క్రిటికల్ సిచ్యువేషన్. ఇంకా సర్లే అని ఇంకా వీడియో ఏమంటే చేసిన. అది ఈ వీడియో ఎక్కడికి వరకు రీచ్ అవుతుంది తెలియదు, కానీ కొంచెం అలా బాధ అర్థం చేసుకోండి బాయ్. చలో బాయ్. మొత్తానికైతే స్టే దొరికింది. ఒక 2 పెట్రోల్ బంక్స్ అయితే ట్రై చేసిన. ఫస్ట్ వాడు అయితే ప్లేసే లేదు, ఏడుంటవారు అన్నాడు. ఇంకోటి అయితే పెద్ద పెట్రోల్ బంక్ దొరికింది, హెచ్పి. ఈరోజు ఎక్స్ప్లోర్ చేసింది ఏం లేదు, ఒక వాటర్ ఫాల్స్ పోయినా అది పెద్ద బొక్క అయిపోయింది. రేపు ఎర్లీ మార్నింగ్ ఒక సన్ రైజ్ స్పాట్ అయితే చూసిన, అక్కడికి వెళ్ళి సన్ రైజ్ చూసి ఏమైనా మంచి ప్లేస్ ఉంటే ఎక్స్ప్లోర్ చేయాలా, లేకపోతే వెంటనే లంబసింగి అయితే వెళ్ళిపోవాలి వారి నెక్స్ట్ ప్లేస్ అన్నమాట. పెట్రోల్ బంక్ చూపిస్తా. మనం ఇంతే ఏడికి పోయినా పెట్రోల్ బంకే చూస్ చేసుకుంటాం, ఎందుకంటే ఏనో మూలకి సీసీటీవీ కెమెరా ఉంటుంది. నేనే కాదు చాలామంది పెట్టారు కార్స్ ఇగో, కానీ మనది అట్రాక్షన్ ఉంటుంది తెలుసుగా. ఇప్పుడు కూడా వీడియో అప్లోడ్ అవుతుంది అదన్నమాట. చాలా మెసేజ్ వచ్చినాయి అన్న, ఇట్లా డే టు డే బ్లాగ్స్ పెట్టన్న, రోజు ఒక వీడియో పెట్టు, మాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వర్క్ నుంచి వచ్చినాక చూస్తాం, రిలాక్స్గా ఉంటుంది అని అన్నారు. సో డే టు డే బ్లాగ్ పెడతా.
ఎవ్రీడే 7:00 అయితే బ్లాగ్ రిలీజ్ చేస్తాం. అంటే ఆ ముందు రోజు బ్లాగ్ నెక్స్ట్ రోజు 7:00 అయితే వస్తుంది. చాలా ఎంజాయ్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా నా నుంచి ఇన్ఫర్మేషన్ లాగా, అంటే ఐ మీన్ ఇన్ఫర్మేషన్ ఒక వీడియో లాగా కావాలంటే చెప్పండి. వ్యాన్ లైఫ్ గురించి నేను ఏ టు జెడ్ చూపిస్తా, కష్టాలు కానీ సుఖాలు కానీ ఏవైనా సరే. ఎందుకంటే చాలామందికి ఈ డ్రీమ్ ఉంటుంది, కొందరు స్టార్ట్ చేద్దామని ముందుకు వస్తున్నారు, వాళ్ళకి అన్నీ తెలియాలి కదా. సో కామెంట్ బాక్స్లో పెట్టండి లేదా ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, ఖచ్చితంగా దాని మీద వీడియో చేస్తా. అదన్నమాట ఈరోజుకి అంతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.